పర్యావరణ దినోత్సవం మన భారతదేశంలో, అలాగే నేషనల్ టూరిజం డే అని కూడా మనం ఇంగ్లీష్ లో చెప్తారు. ఇంటర్నేషనల్ టూరిజం డే అంటే సెప్టెంబర్ 27వ తారీఖున ఐదు అంతరాలలో జరుగుతుంది. అలాగే నేషనల్ టూరిజం డే 25 సంవత్సరాలు మన భారతదేశంలో జరుగుతోంది. మన పర్యాటక రంగం అనేది ఈ రోజుల్లో ఎంతో ముఖ్యమైనది. అదేవిధంగా ఈ శేషాచల పడవల నుంచి కానీ తెలిస్తే ఖండంలో ఏ విధంగా అయితే విదేశీయులు కూడా దేశాల్లో కూడా ఈ రోజున పర్యాటక రంగాన్ని దాని ద్వారా స్థితిగతులు ఫిజికల్గా సందర్శించి విదేశీయులు కూడా సాగించే సందర్భాలు ఉన్నాయని మీకు అందరికీ తెలిసిందే. అటువంటి ఈ భారతదేశాన్ని టూరిజం డిపార్ట్మెంట్ తరఫున డెవలప్ చేసి రాబోయే రోజుల్లో భవిష్యత్తు దర్శించే విధంగా మార్పు చేతులు చేస్తూ అన్ని అభివృద్ధి దిశగా సాగుతుంది. మన గవర్నీయ ముఖ్యమంత్రులు ఎస్పెషలీ మన ఆంధ్ర టూరిజంని ఆయన డేటాగ్రంతో దాని మీద కాన్సెంట్ చేసి చాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టవలసిన సూచించింది. వల్ల మన ఆర్థిక రంగాన్ని కూడా ఈ రాష్ట్రాన్ని వైద్య సంక్రమం కూడా టీచర్స్ ఉపయోగించడం జరిగింది. ముఖ్యంగా మన భారతదేశం 75వ స్వతంత్రాలు జరుపుకున్న తర్వాత ఈ పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్తే ఆర్థిక వనరులు సమకూర్చుకునే దశలో నేషనల్ టూరిజం డే సెలబ్రేషన్స్ భారతదేశం మొత్తం మీద జరుపుకోవడం జరుగుతాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రిని శ్రీమతి ఆర్కే రోజమ్మ గారి ఆశీస్సులతో ఇక్కడ జరుపుకోవడం జరుగుతాం. మీ అందరికీ తెలుసు, మనం టూరిజం స్పాట్స్ వెళ్ళేటప్పుడు చిన్నపిల్లల దగ్గర నుండి ప్రయోగతులను కూడా తీసుకెళ్తూ ఉంటాం. ఒక పార్క్ కావచ్చు, ఒక బోటింగ్ క్లబ్ కావచ్చు, ఒక దేవస్థానం కావచ్చు, లేదా చరిత్ర కలిగినటువంటి పురాణ బిల్డింగ్స్ కావచ్చు, పాత్రకు సంబంధించినటువంటి రాజధానులకి సంబంధించి చరిత్ర తెలుసుకునే విధంగా కూడా ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈ పర్యాటక రంగాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళాలి, ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రసిద్ధి కల్పించే దశలో, అలాగే విజ్ఞానాన్ని విద్యార్థి విద్యార్థులకు పెంపొందే విధంగా కూడా ఈ పర్యాటక రంగం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మనకు వీలు దొరికినప్పుడు అంతా కూడా మనం ఎన్నుకున్న టూరిజం ప్రదేశాలను చూడాలి, చూసి అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పెంపొందించుకొని భావి తరాలకు అందించే విధంగా కూడా ముందు ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటూ సహకరించినటువంటి టూరిజం శాఖ వారు మరియు